బక్రీద్ పర్వ దినాన సామూహిక వేడుకలను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని తిరుపతి మసీదు ముతవల్లీల మేనేజ్మెంట్ కమిటీ పిలుపునిచ్చింది. ఈ నెల 10న బక్రీద్ పండుగ సందర్భంగా తిరుపతి నగరంలో మసీదులు, ప్రార్థనా మందిరాల్లో జరిగే సామూహిక ప్రార్థనలు, ఇతర కార్యక్రమాలను దర్గా, ఈద్గా తిరుపతి మసీదు ముతవల్లీల మేనేజ్మెంట్ కమిటీ మీడియాకి వెల్లడించింది. స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఈ యొక్క బక్రీద్ కార్యక్రమాన్ని చేయవలసిన కార్యక్రమాలు వాటి గురించి తిరుపతిలోని అన్ని మసీదులు, ముతవల్లీలు మరియు సభ్యులు, ముస్లిం జేసి చైర్మన్, తర్వాత వచ్చి సిటీ ఛాంబర్ అధ్యక్షులు అందరూ ఏకమై ఈ బక్రీద్ కార్యక్రమాలను ఏ విధంగా చేయాలని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాల ప్రకారంగా ఈ యొక్క అజెండాను ఆమోదపరచడమైనది. ఈదుల్ అజా బక్రీద్ నమాజు తిరుపతి తారక రామారావు స్టేడియం ప్రక్కన ఈద్గా మైదానంలో ఈద్ నమాజు 8:30 ఉదయం జరుగును. ఈద్గా మైదానం లోపల ఎటువంటి ఫ్లెక్సీలు, వ్యాపార ప్రకటనలు పెట్టరాదు. ఇవన్నీ కమిటీ నిర్ణయం తీసుకుంది. బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో నమాజ్ చేసుకోవాలని కోరడమైనది. బక్రీద్ పండుగకు శుభాకాంక్షలు తెలియజేసే నాయకులు, ప్రముఖులు ఉదయం 8:30 నుంచి 9 గంటల లోపల రావాలని కమిటీ తరఫున కోరడమైనది.